హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి నేను బాగున్నాను అక్కడ కూర్చొని నేను చెప్తాను అదేనండి ఈరోజు వీడియో వచ్చేసి అండి నేను ఒక సీరియల్ షాప్కి పోయినానండి అంటే నేను మామూలుగా ఒక పది సంవత్సరాల నుంచి ఆ సీరియల్ షాప్కే పోతానండి ఏవైనా కానీ మనకి కొత్తగా వచ్చినాయంటే వాళ్ళు మనకి ఫోన్ చేసి మరి పిలుస్తారు రాక అని వద్దులే వద్దులే అండి నాకు ఇప్పుడు తీసుకోవడం అంత ఇష్టం లేదు అన్నా కూడా వాళ్ళు తీసుకోకుంటామని రాక ఊరిక చూసిపోదురా ఏముంది చూసేదానికి అని అంటారు నన్ను వాళ్ళు పోతానా పోతే ఒకవేళ నాకు నచ్చితే ఫెస్టివల్ అయినా ఇంకోటి మనకి ఏ ఫంక్షన్ అయినా ఏది లేకపోయినా కానీ నాకు నచ్చితే నేను కొనుక్కుంటానండి చాలా బాగుంటాయి ఆ చీరలు డైలీ యూజుకైనా పట్టు షారీస్ అయినా ఫూరు పట్టు అయినా తర్వాత ఏదేది టూప్ అయినా ఏవైనా కాని అండి చూడండి అన్ని చీరలు వాళ్ళు చూపిస్తున్నారు చాలా బాగుంటాయండి అన్ని బాక్సులలోనూ ఓపెన్ చేసేకి ఒక చీరన ఓపెన్ చేసేకి వద్దులే అనుకొని వీరికి బాక్సులలోనే పెట్టి చూపిస్తున్నారండి ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చూడండి అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలే షారీస్ ఊరికి అక్కడ కూర్చొని నేను మౌనంగా చూస్తానని ఎంతగా ఎంత బాగా వచ్చినాయ చూడే అని ఇప్పుడు ఆషాఢము శ్రావణం అన్నీ మంచి మసాలే కదండి అన్నీ ఈ పట్టు శారీస్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా మనకి పెళ్ళిళ్ళు పెళ్ళికూతుర్లకి తర్వాత ఏదైనా ఫంక్షన్లకి చాలా బాగుంటాయి కదండి ముఖ్యంగా పెళ్ళిళ్ళకి కూతురికి చాలా బాగుంటాయండి ఇది ప్యూర్ ఫట్ అంట చాలా బాగుంది చూడక గోల్డ్ కలరు తర్వాత రెడ్ కలరు రెండు కాంబినేషన్ చూడక సూపర్గా ఉంది అని ఆయన పరిచి చూపిస్తున్నాడు మనకి రేటు కూడా కొంచెం రీజన్గానే ఉంటుందండి మనకి ఈ కలర్ నచ్చలేదు అనుకో ఇంకా ఏ కలర్ కావాలక్క నీకే అంటారు వాళ్ళు నాకు ఈ కలర్ నచ్చలేదు పో నాకు వద్దు అంటే ఇంకా సరే నీకు ఏ కలర్ అక్క అంటారు నాకు పలానా కలర్ బాగుండి ఇట్లా పలానా కలర్ ఉండాలా ఇట్లా నడుము వచ్చేసి ఒక కలర్ ఉండాలా అని మనం చెప్పినామనుకో వాళ్ళు అదే విధంగా మనకి నేచి కూడా ఇప్పిస్తారండి మనకి ఆ కలర్ నచ్చకపోతే మనకి నేచి కూడా ఇప్పిస్తారు అట్లా ఒక్కోటి ఒక్కోటి ఒకదాన్ని మించి ఒకటి ఉండేసి అండి ఇప్పుడు ఆయన మనకి చూపించేటివన్నీ ప్యూర్ పట్టంటండి చాలా బాగున్నాయండి చీరలన్నీ ఇప్పుడు కొత్తగా స్టాక్ వచ్చింది రాక అని నాకు ఫోన్ చేసినారా వాళ్ళు ఈరోజు ఫోన్ చేసింటే రేపు వెళ్ళానండి నేను అట్లా వెళ్తానే ఒక నేను పోయాలిక చాలా మంది ఉంటున్నారండి అక్కడ అంతా తీసుకుని రారు బయట చినుకులు పడుతున్నాయి సరే అని వాళ్ళు పోయేదానో ఊరుకున్నాను వాళ్ళు పోయినాక పోయి కూర్చొని ఇంక ఒక్కొక్కటి ఒక్కొట్టి చూపిస్తున్నాడు అన్న నాకు అంతా ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా బార్డ్ ఇట్లుంటుంది జ బ్లౌజ్ ఇట్లుంటుంది అని వాళ్ళు ఇద్దరు చూపిస్తున్నారండి ఎప్పటి నుంచో పరిచయం అండి నాకు కొత్తగా షారీస్ వస్తే మన డైలీ అయినా ఏవైనా కానీ కొత్తగా వస్తానే నాకు పిలుస్తారు రాక చూస్తారా అని మనకి తెలిసిన వాళ్ళేనండి చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళే మీకు తెలుసు కదండి నాది ఇదే ఊరే అని ఈ ఊరే నేను పుట్టి పెరిగిందంతా ఈ ఊరే కాబట్టి ఇంక వాళ్ళు నన్ను చూసినారనమాట ఒకటే చోటే ఉంటామండి వాళ్ళు మేము కాకపోతే వాళ్ళు వ్యాపారం కోసం ఊర్లోకి వెళ్ళినారా నేను ఇంక ఊరు బయటే ఉండిపోయాను అనమాట ఆ విధంగా కూడా వాళ్ళ పరిచయం అందుకని మా ఏవైనా కొత్త శారీస్ చూసానే నాకు ఫోన్ చేస్తారు రాక్క అని చూడండి ఈ చీర చిలక పచ్చ సూపర్గా ఉంది చూడండి ఈ చీర నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ చీర చిలక పచ్చకు మెరుగున్ రెడ్ అనిస్ వచ్చిందండి మన పెళ్ళికూతురులా కట్టిస్తే ఇది ఎలా ఉంటుందండి సూపర్గా ఉంటుంది కదా మనం మా పాపకు పెళ్ళికూతురు కట్టిస్తే మూడు తమిళ రోజు అంటారు కదా ఈ శారీ కట్టిస్తే చూడండి ఎలా ఉంటుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా మంచిగా ఉంది చీర కూడా పచ్చ చూడండి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా మెరూన్ రెడ్ బ్లౌజ్ వచ్చేసి అది అండి చాలా బాగుంది మనకి రేటు కూడా చాలా రీజన్గానే ఉందండి ఆమె చెప్తా అది చూడండి చాలా రీజన్గానే ఉందక్క తీసుకో అని అంటుంది ఇప్పుడు నాకేమి పండుగలు ఏమున్నాయంటే శ్రావణ మాసం ఉంది కదా తీసుకోక అని చెప్తాను నాకు ఒక్కొటి 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 ఓపెన్ చేసి చూపిస్తున్నారు చాలా బాగున్నాయండి చీరలు అందుకనే నేను ఇంత బాగున్నాయి చీరలు అని చెప్పి మనకి ఎక్కడ పోయినా ఒక ఆయుధం ఉంటుంది కదండీ ఇంక చేతిలోన వీడియో తీసినాను ఆ చీరలన్నీ నాకు నచ్చుతానే నేను ఫస్ట్ ఊరికి చీ శారీ కొందామని అంగడికి వెళ్ళానండి నేను అంగడికి నాకు అక్కడ చీరలన్నీ చూసేందుకు మీకు కూడా చూపియాలి ఈ చీరలన్నీ ఇప్పుడు ఎట్లా మనకి ఈ మాసాలన్నీ మంచివే కదండి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందేమో మన సైడ్ ఉండే వాళ్ళు ఎవరైనా కొంటారేమో అని ఉద్దేశంతో నేను ఇంకా వీడియో తిన్నానండి అసలు నేను వీడియో తీయాలని అనుకోలే ఆ శారీలన్నీ చూసాలకి నాకు చూడండి ఈ శారీ చూడండి ఎంత అది ఏమంటారండి రోజు కలరు తర్వాత గోల్డ్ కలరు చాలా బాగుంటాయండి ప్యూ ప్యూర్ పట్టు అంట ఇవన్నీ ఇప్పుడు నాకు చూపించేటివన్నీ ప్యూర్ పట్టు అంట ఒక్కోటి ఒక్కొట్టన్ని అట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇద్దరు వాళ్ళు చాలా బాగున్నాయండి చీరలు మటుకు వదలలేకపోయినాము ఇప్పుడు ఏమంటే మనకి ఇంకా మననే కదా పాపది పెళ్ళి అయిపోయింది ఇంకా ఎందుకు లేమవసరమని మామూలుగా కొండేవి తీసేసుకున్నానండి నేను ఈ పట్టు శారీస్ అయితే కొనలేదు అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి ఏ కలర్ కావాలన్నా చూడండి అక్కడ ఆయన అన్ని వరుసగా పెట్టినాడు కదా మనకి ఏ కలర్ కావాలన్నా కూడా ఉన్నాయి చూడండి అన్నీ ఈ కలర్ లేదు అనకూడదు ఒక చిలక పచ్చ చిలకపచ్చేమి ఏమి ఇంకో కలర్ ఏమో ఆ కలర్ల పేరు పేర్లు కూడా నాకు ఇంకా సరిగ్గా తెలియవండి అన్నీ చూపిస్తానాడు ఆయన ఆ కలర్ల పేర్లు కూడా మనకు సరిగ్గా తెలియవు ఏ కలర్ కావాలన్నా అండి ఏ కలర్గా శారీస్ కావాలన్నా మనకు అక్కడ ఉన్నాయి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూస్తారేమో కొనకపోయినా మనం చూసైనా తృప్తి పడతాం కదా అందుకని చూపిస్తాను చాలా బాగున్నాయండి చీరలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చాలా బాగున్నాయి మనకి డైలీ అయినా కానీ ఎప్పుడైనా ఫంక్షన్లో కట్టుకునే కానీ చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటాయి కదండీ మా మనకి రేటు కూడా ఏం పెద్దగా లేదండి ఇప్పుడు రేటు నేను మీకు చెప్పలేదండి పలాన శారీ ఇంతా పలాన శారీ ఇంత అని చెప్పలే ఎందుకంటే ఒక్కో సైడ్ ఒకలా ఉంటాయి కదండీ అవి శారీస్ మళ్ళీ మనకి ఇట్లా ఇచ్చినారే ఇది ఇట్లుందే అని అనుకుంటారు కదా అందుకని రేటు చెప్పలేదు నేను కానీ ఇక్కడ మనకి రీజన్గానే ఉందండి రేటు అన్ని వైపులా ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ ఈ వీళ్ళు చూపించే శారీస్ మటుకు మనకి రీజన్గానే ఉన్నాయి ఇంకా నేను ఇంకా సార్లు అయినా అన్నీ ఎందుకు ఓపెన్ చేస్తావు చూపించింది షార్లీ అని చెప్పినా అయినా ఒకటి 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 అది ఎందు గోల్డ్ అది ఏమంటారండి సిల్వర్ అన్స్ వచ్చిందంట మధ్య అంతా ప్యారెట్ గ్రీన్ కాదు అది ఏం కాదండి అదో కలర్గా ఉంది ఇదో కలర్ చూడక్క ఎట్లుందో ఎంత బాగుందో చూడని మళ్ళీ అది వద్దులే అంటే కూడా అన్న ఓపెన్ చేసి చూపిస్తాడు ఇప్పుడు ఈ కొత్త మోడల్ అంట కదండి సిల్వర్ అనేది కొత్తదిగా వచ్చిందంట కదా ఇప్పుడు ఈ కలరు కొత్తగా వచ్చిందంట కదా సిల్వర్ అది ఇది కొత్తగా వచ్చింది చూడక అందుకే చూపిస్తాండి అని నాకు మళ్ళీ చూపిస్తాను నేను అయినా కూడా కానీ చాలా బాగుంది చూడండి అది చీర చాలా సూపర్గా ఉందండి మన బ్లౌజ్ అయితేనేమి శారీ అయితేనేమి చాలా బాగున్నాయండి చీరలన్నీ అందుకని నేను రేటు మీకు చెప్పలేదండి ఎందుకంటే ఒక్కో సైడ్ ఒక్కోలా ఉంటాయి కదా కానీ నెక్స్ట్ మళ్ళా ఇంకోసారి ఇప్పుడు ఈ ఇలాగ చూపించినాడు కదా చీరలన్నీ ఇంకా ఉన్నాయండి నేను వీటి వరకు చాలా అని అన్నా నేను ఇంకా ఉన్నాయి నేను ఆ వీడియో ఎత్తేటప్పుడు మీకు రేటు కూడా చెప్తానండి నేను రేటు కూడా మీరు చెప్పవచ్చు లేదా అందేమి ఉంది అని నాకు కామెంట్ సెక్షన్ బాక్స్లో చెప్తే నేను చెప్తానండి అది కూడా ఇప్పుడు ఎందుకంటే ఒక్కో సైడ్ ఒక్కోలాగా ఉంటాయి కదా మనం ఎందుకు లేదని నేను చెప్పలేదండి ఇది వచ్చేసి ప్యూర్ ఫట్టు కాదంట అండి మామూలు టూ అంటారే అదంట ఇది రేటు కూడా ఏమంత పెద్దగా లేదు చూడక్క ఇదన్నా తీసుకోవని ఆయన నాకు చూడండి ఎందు ఆనంద కలర్ అని అంటారు కదండి దీన్ని ఆనందకర కలరు గోల్డ్ కలరు ఇప్పుడు అంచు పెద్దగా ఉండాలంటారు ప్రతి శారీకి అండి ఇప్పుడు ఎందు అంచు పెద్దగా ఉంటుంది ఎందుకంటే స్టైలెట్ అని అంటారు వాళ్ళు స్టైలెట్ కదా అంటారు అంచు పెద్దగా బాగా ఒక రెండు మూడు జానాలు ఉంటుంది చూడండి అది అంచు మళ్ళీ పైన వచ్చేసి చిన్నగా మన బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది ఒక సైడు షారీకి వచ్చినట్లయినా ఒక సైడు చిన్నగా వచ్చింది బ్లౌజ్ కూడా అట్లా వచ్చింట ఇది ఇది ప్యూర్ ఫట్టు కాదంట మామూర్ టూ అంట పోనీ ఇదన్నా అని చెప్తున్నాడు సరే తీసుకుంటా అట్లా అన్నా నేను ఎందుకు తీసుకొని పక్కన పెట్టేసే అన్నాను ఊరికే అన్నాను అట్లా పక్కన అని చూపిస్తా అన్నాడు అన్నీ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అన్నీ అంతేనండి ఒకదాని మించి ఒక నేనే ఒక చెప్పాల్సిన దాన్ని మీరే చూడండి అన్ని బాక్సులలో పెట్టినాడు ఆయన ఓపెన్ చేయడం ఇన్ని చీలు ఎందుకు లేనని చెప్పేసి అట్లా బాక్సులలో పెట్టించిన నేను టైం వేస్ట్ కదండి అంటే కూడా ఆయన వినలే ఎందుకు లేనా కస్టమర్స్ వస్తున్నాయి కదా టైం వేస్ట్ కదంటే ఉన్నీ లేక చూపి అని అట్లా ఇంకా అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు కస్టమర్స్ కూడా పక్కన కూర్చున్నారండి వెయిటింగ్ చేస్తున్నారు తీసుకొని ఇందులో కూడా ఒకరో ఇందులో పన్నారు చూడండి బాగుంది కదండి కలరు సిల్వర్ అని వచ్చింది దాంట్లోనే మళ్ళా రెండు కలర్ అది రోజు కలర్ అంటారండి ఈ కలర్ల గురించి అయితే నాకు పెద్దగా తెలియదు కానీ ఈ కలర్ లేదనుకోకుండా అన్నీ ఉన్నాయండి బ్లౌజ్గా చీరలో బ్లౌజ్ కానీ చీర కానీ అది బ్లౌజ్ అదే అని చూపిస్తాను ఆయన చీరలో బ్లౌజ్ ఉందన్న అంటే దీట్లుంది చూడక్క అని చూపిస్తా బాగుండీ మనకి డిజైన్ కూడా దానికి అవసరంలే బాగుంటుంది అన్ని బాక్సులలో అన్నీ చిన్న చిన్న మడతలు వేసి పెట్టినవి కూడా చాలా బాగుంటాయండి అవన్నీ ఇంకా మా చీరలు చూసిన కూర్చునేటోళ్ళు కూడా ఇంకా అట్లా ఓపెన్ చేసి డోర్ చూసి పంపలే కూర్చున్నారు అందరు ఇంకా చూపిస్తా అంటే చాలా బాగుంటాయండి చీరలు అందరూ ఇంకా రేటు వచ్చేసి అదే చెప్తే చెప్పాను కదండి ఒక్కో సైడ్ ఒక్కో రకం ఉంటుందని నేను రేటు గురించి అయితే ఏం మాట్లాడలే ఊరికే చీరలు చూసుకుంటా వీడియో ఎత్తినాను అంతే రేటు గురించి ఎందుకులేను ఇంకోసారి వీడియో ఎత్తినప్పుడు అదే అన్న కూడా చెప్పినాడు ఇంకోసారి వీడియో ఎత్తినప్పుడు నేను ఖచ్చితంగా రేటు కూడా ఎంత అని చెప్తాను ఇప్పుడు కూడా చెప్పవచ్చు అంటే మీరు నాకు ఏ మాట చెప్తే కనుక కామెంట్ సెక్షన్ బాక్స్లో నేను చెప్పగలను చూడండి చీరే ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చీర మనం శ్రావణ మాసంలో ఓర్లక్షి రథానికి కట్టించినామనుకో ఇంక అమ్మవారే మన ఇంటికి వచ్చినారేమో అనుకుండేగా ఉంది చీరలు అట్లా ఉన్నాయండి నేను చెప్పడం కాదు మీరు చూడండి అట్లా ఉన్నాయండి చీరలు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయినారు కదండి నేను చీరల కోసమని ఆ అంతా చీరలేనండి అన్ని అంగళ్ళల్లో ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి అంగళ్ళు కూడా ఆ అంతా చీరల షాపులే ఈ యాడికిలోన ప్రేమాస ఆ బజారేనండి యాడికిలోన చీరల షా చీరల బజార్ అంటే అదే ప్రేమాసంగా ఈ ఒక పది సంవత్సరాల నుంచి కొత్తగా పన్నాయండి ఆ షాపులన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి అయితే లేవు ఒక పది సంవత్సరాల నుంచి ఇప్పుడు కొత్తగా పెట్టినారు అట్లా బాగుంటాయండి యాడకులో శారీస్ ఎట్లయినా కానీ ఎందుకంటే మా ఊళ్ళోనే మా మన చే తెలుగునే మన ఎదురుగానే వాళ్ళు నేచి చూపిస్తారు కాబట్టి మనకి చీరలు ఎట్లా ఏమనేది మనకి అర్థమవుతుందండి ఇవి పట్టు కాదు మా మనకి రేటు కూడా అంత రీజన్గానే ఉందండి కలర్ చూడండి ఇది ఏం కలర్ అంటారు ప్యారెట్ గ్రీన్ కాదు మళ్ళీ అట్లా అని రామా కలర్ కాదు ఇదొక కలర్ అండి దానికే మళ్ళీ అంచన్నీ దానికి డిఫరెంట్ డిఫరెంట్గా అండి మటుకు బ్లౌజ్ కానీ చీర కలర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది చాలా ఇప్పుడు అన్నీ అదే పెళ్ళిళ్ళ సీజను తర్వాత ఆషాఢము శ్రావణం ఉండే కదండి ఇప్పుడు అన్నీ అమ్మవార్లకు చేసేటవే కదా అందుకని ఇట్లా కొత్తగా స్టాక్ వచ్చిందేమో అనుకున్నానండి అట్లా ఏం కాదండి నేను మామూలుగా పోతూ ఉంటాను కదా వాళ్ళ ఇంటికి ఎప్పటికీ అలాగనే ఉంటాయి వాళ్ళ ఇంట్లో చీరలు ఎప్పటికీ అట్లా పట్టు శారీ కానీ మనం డైలీ యూజ్ కట్టుకునే శారీ కానీ ఎప్పుడూ అలానే ఉంటాయండి చూడండి బాక్సులలో అన్నీ ఓపెన్ వద్దులేనా ఎందుకు చాలే అని చెప్తే నేను నేను బాక్సులు చూపిస్తాను చూడండి అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ నచ్చినాయండి శారీస్ అన్నీ వాళ్ళే కస్టమర్లు అంతా వచ్చి సైడ్ కూర్చున్నారని చెప్తాను వాళ్ళు హాయ్ చెప్తున్నారు నచ్చినాయండి చీరియలు వీడియో రేపు సాటర్డే నేను వస్తానని చెప్పినాను కదండి మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మా జాయిన్ అయ్యి మాట్లాడవచ్చండి నచ్చింది అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లూన్ కొట్టండి ఆ బెల్లూన్ కొట్టడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కొత్త వీడియో మీకే ఫస్ట్ వస్తుంది అలాగే నేను ముందు చెప్తా ఉంటానండి ఇంతేనండి మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి